మిత్రులారా మడమ తిప్పను పోరు విడవను అనేటువంటిది ఎప్పుడు ప్రగల్భాలు బలికేటువంటి కేసీఆర్ రైతు చట్టాల మీద యూటర్న్ తీసుకోవడమేనకున్నటువంటి చిదంబర రహస్యం ఏమిటి ఇది అన్నాడు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు భారతీయ సమాజ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఎందుకంటే తెలంగాణకు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అంటే కేంద్ర ప్రభుత్వానికైనా ఇతర పార్టీలకైనా హడలని చెప్పి ఆయన మాట మీద నిలబడతాడని చెప్పి ధైర్యంగా ఉంటాడని చెప్పి అతను దేనినైనా ఢీకొనగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడని కొండంత బలం ఉన్నాడు అనేది ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రచారం కానీ వరుసగా ఇటువల జరిగినటువంటి సంఘటనలు చూస్తా ఉంటే కేసీఆర్ యూటర్న్ తీసుకోవడమే కాదు దేనికో భయపడుతున్నాడు అనేటువంటిది మొత్తం కూడా ఇలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ భయం అనుకున్నటువంటి కారణం ఏమిటి ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నాడు అనేటువంటిది ఇలా తెలుగు సమాజం మొత్తం లేదు తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ చాలా దూకుడుగా ప్రదర్శించి కేసీఆర్ని జైల్లో పెడతామని చెప్పింది అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నాయకత్వం అంతా కేసీఆర్ అంతు చూస్తామని చెప్పి చెప్పారు ఆ సమయంలోనే కేసీఆర్ బీజేపీ మీద చాలా దూకుడుగా వ్యవహరించి ఈ వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో రైతాంగాన్ని ధ్వంసం చేసేయని వ్యవసాయాన్ని నాశనం చేసేయని కార్పొరేట్ వర్గాలకి ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని చెప్పి అదేవిధంగా ఇక సంగతి ఏందో తెలుసుకుంటాం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడగట్టి సదస్సు జరుపుతామని చెప్పి యుద్ధాన్ని ప్రకటించినామని చెప్పి యుద్ధ బేరీలు మోగించినటువంటి కేసీఆర్ ఎన్నికలు అయిపోగానే దుబ్బాక దెబ్బతోటో అదే జీహెచ్ఎంసీ తోటి దిమ్మదిరిగిపోయిన ఫలితమో లేకపోతే మరింకే కారణాలు ఇచ్చానో ఢిల్లీకి పోయి అది నరేంద్ర మోడీకి అమిత్ షాకి సాష్టాంగపడి వచ్చి మౌనంగా ఉండి ఫామ్ హౌజ్లో కూర్చున్నప్పుడే సమాజానికి మొత్తం కూడా అనుమానం వచ్చినటువంటి పరిస్థితి ఎందుకోసం పులిలా గాండ్రించిన మనిషి పిలిలాగా మారిపోయింది ఏమిటి దీని అనే కారణం ఏమిటి నిజమేనా అని చెప్పి అనేక అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఆ తర్వాత నిన్నటి ప్రకటన చూస్తే నియంత్రిత సాగని ఎవరు ఏం వ్యవసాయ పంటలు వేయాలని దానికి ఎట్లా మార్కెట్ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ మొత్తం నియంత్రిత సాగుని వదిలేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అంటే మిల్లర్లు కాదు అని చెప్పి కొనుగోలు చేయడానికి అమ్మకానికి అనేటువంటిది ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి అదేవిధంగా కేంద్ర వ్యవసాయ చట్టాలని విమర్శించిన కేసీఆర్ వ్యవసాయ చట్టాలు ఇవాళ బేషేనివి అని చెప్పి మెచ్చుకోవడం అనేటువంటిది మొత్తంగా యూటర్న్ తీసుకున్నాడు ఆయన ఈ యూటర్న్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక లేనటువంటి ప్రభుత్వంగా కేసీఆర్కి మొత్తం కూడా మాట మీద నిలబడని మనిషిగా కాళ్ళ మీద నిలబడినటువంటి మనిషిగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకి లొంగిపోయినటువంటి మనిషిగా ఉండనటువంటిది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అందుకనే ఒక ఫెడరల్ స్టేట్లో ఫెడరల్ రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంబంధం లేకుండా చట్టం తీసుకొస్తే దాని మీద తీవ్రమైన యుద్ధం చేయాల్సింది బదులు ఇవాళ మొత్తం మోకరిల్లే విధంగా మాట్లాడటం అనేటువంటిది చాలా అన్యాయం ఫెడరలిజానికి కానీ అదేవిధంగా తెలంగాణ పౌరుషానికి కానీ రాష్ట్రాల హక్కులకు కానీ వెన్నెముక మీద నిలబడాలనేటువంటి దానికి కానీ భిన్నమైంది అనేటువంటిది మేము భావిస్తున్నాం ఒకనాడు ఎన్టీ రామారావు శిష్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎన్టీ రామారావు కేంద్రం మీద గర్జించాడు ఏమో కేంద్రం మిథ్యా అని చెప్పి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడాలనిస్తే అదే కోవలో అదే దోవలో కేసీఆర్ పోరాడతారని చెప్పి భావిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సాగిలబడి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలబడిపోయి ప్రకటన ఇవ్వడం అనేటువంటి దాని పట్ల ఇవాళ తెలంగాణ సమాజం అంతా ముక్కున వేలేసుకుంటుంది అనేది దీని వెనక ఇవాళ బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా కేసీఆర్ని జైల్లో పెడతాం కేసీఆర్ అవినీతి చిట్టా అంతా బయటికి తీస్తాం లక్షల కోట్ల రూపాయల అవినీతి అంతా కక్కాలనేటువంటిది ఏదైతే మాట్లాడారో అలాంటి కుంభకోణాల్లో ఏమైనా కేసీఆర్ ఇరుక్కున్నాడా ఆ కుంభకోణాల చిట్టా సిబిఐయో ఐడియో దాడులు చేస్తామని బీజేపీ బెదిరిస్తే అందుకు లొంగిపోయాడా లేదా దీనికి మరే కారణం ఉంది అనేటువంటిది ఎలా
తెలంగాణ సమాజం కాదు మొత్తం ప్రజాస్వామిక సమాజం మొత్తం కూడా ఇయాల చాలా ఆలోచిస్తున్న ప్రశ్నిస్తున్న స్థితి ఉన్నది ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మతోన్మాదంతోని అదే విధంగా కార్పొరేట్ వర్గాలకు ఊడిగంతోని అంబానీ ఆదానీలకే అంటగాగుతూ క్రోనీ క్యాపిటలిజాన్ని పెంచుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇయాల దేశంలో ప్రజాస్వామిక శక్తులన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రైతాంగం ఆందోళన చేస్తుంది ఆ ఆందోళన మద్దతుగా ఉంటానని ప్రకటించినప్పుడు బంద్ భారత్ బంద్లో ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ కూడా పాల్గొన్నప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజాస్వామికవాదులు సంతోషించి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో టిఆర్ఎస్ ను కూడా కలుపుకొని రావాలా ముందు వరుసలో ఉండాలా అని చెప్పి స్పష్టం చేశారు కానీ అలా ముందు వరుసలో ఉండడమే కాదు మోడీ వెనక వరుసలో నిలబడి మోడీకి భజన చేస్తున్నటువంటి పద్ధతుల్లో ప్రకటనలు ఇచ్చడం అనేటువంటిది ఇలా తెలంగాణ సమాజాన్ని వంచించడం ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పి భావిస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఈ ప్రభుత్వం యొక్క వెన్నెముక లేనితనాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాం అదే విధంగా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు టిఆర్ఎస్ ఒక ప్రకటన ఇయ్యగానే మనం కలిసి పనిచేయాలని చెప్పి చాలా అతి సంతోషాన్ని పార్టీ ప్రదర్శించినటువంటి పార్టీలు టిఆర్ఎస్ తోటి చాలా క్లోజ్గా వ్యవహరించినటువంటి పార్టీలకు కూడా ఇలా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం।